లేటెస్ట్ న్యూస్ ఆటోమొబైల్స్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం ఇక నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాకుండా వీడియోస్ మరియు పోడ్కాస్ట్ రూపంలో కూడా అందిస్తున్నాం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరో ఆత్మసాక్షి గ్రూప్ నిర్వహించిన ద ఏపీ తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఎమ్మెల్యేల గురించి చెప్పాను అలాగే ఇప్పుడు మంత్రులు ఎవరెవరు ఓడిపోతారు ఎవరెవరు ఇరవై ఏడు శాతం కన్నా కూడా తక్కువ మార్కులు సంపాదించుకొని ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు ఇరవై ఐదు మంది మంత్రులున్నారు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో దాదాపుగా ఇరవై ఐదులో సగం మంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నారు ఎప్పటికెప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనేది ఈ సర్వే యొక్క సారాంశం ఆ తర్వాత ఎంపీల గురించి కూడా మాట్లాడుకుందాం మొదటగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ లిస్టులో ఉన్నారు రెండు పుష్పశ్రీ వాణి గారు ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి ఆవిడ రెండో స్థానంలో ఉన్నారు మూడు శంకరనారాయణ రోడ్లు భవనాల శాఖ మంత్రి ఆయన కూడా ఈ లిస్టులో ఉన్నారు నాలుగు గొమ్మనూరు జయరాం గారు కార్మిక శాఖ మంత్రి నాలుగవ ప్లేస్లో ఉన్నారు ఐదవ స్థానంలో తానేటి వనిత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆవిడ ఉన్నారు ఆరవ స్థానంలో శ్రీ రంగనాథరాజు గారు ఉన్నారు హౌసింగ్ శాఖ మంత్రి ఆయన ఏడు మేకతోటి సుచరిత గారు రాష్ట్ర హోంశాఖ మంత్రి హోంశాఖ మంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థానం ఆవిడ కూడా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నారు ఎనిమిది ధర్మాన కృష్ణదాస్ రెవెన్యూ శాఖ మంత్రి ఆయన తొమ్మిది అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖ మంత్రి అలాగే పది పి పినిపే విశ్వరూప్ ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆయన తొమ్మిదవ పదవ స్థానంలో ఉన్నారు అలాగే పదకొండు శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ ఆయన పర్యాటక శాఖ మంత్రి ఆయన పదకొండవ స్థానంలో ఉన్నారు పన్నెండవ స్థానంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తీదిరి అప్పలరాజు గారు ఉన్నారు మొత్తంగా వీళ్ళు పన్నెండు మంది ప్రజా వ్యతిరేకతని మంత్రులు అయితే ఎదుర్కొంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ క్యాబినెట్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తాను మరి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పారు కాబట్టి ఈ స్థానాల్లో మరి ఏమన్నా ఈ మంత్రుల స్థానాల్లో ఆయా స్థానాల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం అయితే ఉంది కానీ ఎమ్మెల్యేలుగా అటు మంత్రులుగా వీళ్ళైతే కొంత ప్రజా వ్యతిరేకత అయితే ఎదుర్కొంటూ ఉన్నారని ఈ సర్వే యొక్క సారాంశం ఇక పార్లమెంటు సభ్యుల విషయానికి వస్తే ముప్పై శాతం కన్నా కూడా తక్కువ మార్కులు సంపాదించుకొని ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వారు ఎనిమిది మంది మొత్తం ఎంపీలు ఒకటి విజయనగరం రెండు విశాఖపట్నం మూడు రాజమండ్రి నాలుగు నర్సాపురం ఐదు పాపట్ల ఆరు హిందూపురం ఏడు అమలాపురం ఎనిమిది కర్నూలు ఇది పరిస్థితి అలాగే ఎప్పటికీప్పుడు ఎన్నికలు జరిగితే పోటా పోటీ ఎక్కడెక్కడ జరుగుతుంది పార్లమెంటు స్థానాల్లో ఒకటి విజయవాడ రెండు అనకాపల్లి మూడు కాకిరాడ నాలుగు మచిలీపట్నం ఇది పరిస్థితి మొత్తానికి దాదాపుగా ఒక ఎనిమిది ఇవ్వక నాలుగు పన్నెండు స్థానాల్లో కొంత అటు పోటాపోటీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జరిగే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే యొక్క సారాంశం చూద్దాం మరేం జరుగుతుందో ఈ వీడియో పైన మంత్రుల పైన ఈ ఎంపీ స్థానాలపైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి